రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మొదటి విడత కంటే అధికంగా జరిగినందుకు ఈ పోలింగ్లో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఈ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఏ విధంగా సాగిస్తూ ఉందో వాటన్నిటిని కూడా ఎదిరించి ప్రజలు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మొదటి విడత ఎన్నికల్లో ఈరోజు జరిగినటువంటి రెండవ విడత ఎన్నికల్లో అనేక అక్రమాలు చేశారు అనేక దుర్మార్గాలు చేశారు ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించి ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రజలను భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి గ్రామాల్లో అశాంతి వాతావరణం సృష్టించి అలజళ్లు సృష్టించి ఏదో ఒక విధంగా ఏకగ్రీవాలు చేయాలని ఒక కంగణం కట్టుకున్నారు ముఖ్యంగా గత మార్చిలో జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు ఇరవై ఒక్క శాతం జెడ్పీటీసీ స్థానాలు ఇరవై నాలుగు శాతం ఏ విధంగా దుర్మార్గంగా అప్రజాస్వామికంగా ఏకగ్రీవాలు చేశారో ఆ రోజు చూసాం వీళ్ళు చేయని దౌర్జన్యం లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నామినేషన్ల దగ్గరికి రానియకుండా కూడా అనేక రకాలుగా హింసించినటువంటి పరిస్థితి నామినేషన్ పత్రాలు చించేసినటువంటి పరిస్థితి తరివి కొట్టినటువంటి పరిస్థితులు అనేక రకాలు చూసాం గత మార్చిలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఆ పోస్ట్ పోన్ అయినటువంటి ఎన్నికలు ఈ రోజున పంచాయతీ ఎన్నికలు ముందు జరుగుతూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికల ముందు నుంచే ఏకగ్రీవాలు చేయాలి తొంభై శాతం దాకా అన్నట్టుగా ఇవాళ వ్యవహరించిన తీరు ప్రభుత్వం ఇవాళ నజరాణాలు ఇస్తామని చెప్పి వాళ్ళ శాసనసభ్యులకు కానీ ఇన్ఛార్జెస్కి కానీ ఉన్నటువంటి మంత్రులకు కానీ మీరు ఏకగ్రీవాలు అత్యధికంగా ఏ నియోజకవర్గాలు చేస్తారో వాళ్ళకే నేను బహుమతులు ఇస్తానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి దాన్ని క్రైటీరియాగా పెట్టుకొని ఉన్న మంత్రులు పదవులు కాపాడుకోవడం కోసం లేని పదవులు లేని ఎమ్మెల్యేలు పదవులు సాధించడం కోసం ఏదో ఒక విధంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో అనేక రకాలుగా ప్రజల్ని ప్రతిపక్ష పార్టీలని భయభ్రాంతులు చేసి వాళ్ళు ఏదో ఒక విధంగా ఏకగ్రీవాలు చేయాలని ప్రయత్నం ప్ 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 చేశారు